वेलकम टू 19 न्यूज स्पेशल स्टोरी इवाल्टी मन स्टोरी पट्टु परिश्रमलु मानव जीवितंलो पट्टु वस्त्रानिकि ओक प्रत्येकता उंदी विवाहालु कार्यक्रमालतो पाटु विविध प्रत्येक संदर्भालालो पट्टु वस्त्रानिदे पैचेयि अलांटिदि ई एडादि लाक्डौन् कारणंगा पंट गिट्टुबाटु लेक नष्टपोतुन्न पट्टु रैतुल कष्टालपै इवाल्टि मन 19 न्यूज प्रत्येक कथनं పతన అవస్థలో పట్టుదారులు కనుమరుగు కానున్న మల్బరీ తోటలు విస్తరణలో ఉత్సాహం గిట్టుబాటులో విఫలం పాత రైతులకే దిక్కులేదు కొత్త రైతుల మాట ఏంటి నిలకడలేని పట్టుగుళ్ళ ధరలు ఆందోళనలో రైతన్నలు మాటలకి పరిమితమైన పట్టు పరిశ్రమ శాఖ అధికారులు షెడ్ల నిర్మాణ రైతులకు అందని సాయం పాత బకాయిలు చెల్లించని వైనం సాగు విస్తరణకు వెనుకడుగేస్తున్న రైతులు పట్టు రైతుల గోడు పట్టించుకునే వారెవరు యంత్రాలతో తలగించాల్సిన దుస్థితి పట్టించుకొని పట్టు పరిశ్రమ శాఖ రెండేళ్లుగా అందని ప్రోత్సాహక రాయితీ నగదు మాటలకి పరిమితమైన పాలకులు తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సంపాదించండి రాయితీలు పొందండి పట్టు సాగు విస్తరించండి నిదులకు కొదవలేదు సకాలంలో సాయం చేస్తాం షెడ్ల నిర్మాణం చేపట్టండని వేదికలపై పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి మాటలు నిజమేనని నమ్మారు పునాదులు తీశారు నిర్మాణాలు చేపట్టారు అదిగో బిల్లు ఇదిగో అంటూ కాలం గడిపారు రెండేలైనా వాటి జాడే లేదు వ్యాపార సాగు నిమిత్తం తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు పైగా పట్టు పరిశ్రమల జోలికి పోవద్దంటూ ఇతర రైతులకు సూచించాల్సిన పరిస్థితి నెలకొంది ఉన్న రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు లేదు పట్టించుకునే నాదుడే కరువయ్యారు నిలకడలేని ధరలతో దగాపడ్డ రైతుల గాథ ఒకసారి చూద్దాం చిత్తూరు జిల్లా వీకోట మండలం పట్టు సాగుకు ప్రసిద్ధి గాంచింది తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడులతో అధిక ఆదాయాన్ని సంపాదించే రంగం పట్టు పరిశ్రమ కర్వు సీమలో కర్షకులను ఆదుకుంటున్న ఈ సాగు మండల పరిధిలో గల కొంగాటం పెద్దబరణిపల్లి కంబార్లపల్లి యాలకల్లు జవునిపల్లి పాముగానిపల్లి బైరుపల్లి వీకోట తోటకొలుమ ముదరందొడ్డి తదితర గ్రామ పంచాయతీల్లో రైతులు పట్టు సాగు చేస్తున్నారు సుమారు 250 హెక్టార్లలో మల్బరీ పెంచుతున్నారు గతంలో మంచి ధరలతో రైతుని ఆదుకునేది ఆర్థికంగా స్థిరపడేవారు ఇప్పుడు దీన్ని నమ్ముకొని చేసిన అప్పులు తలకు మించిన భారంగా మారుతున్నాయని రైతులు వాపోతున్నారు నమస్కారం నా పేరు భరత్ రెడ్డి పడికిలకుపం గ్రామం చిత్తూరు జిల్లా వికోట మండలం నేను పట్టు రైతుని చాలా రోజులుగా మేము పట్టు సాగులోనే ఉన్నాము ప్రస్తుత సమయంలో పట్టు ధరలు చాలా తగ్గిపోయాయి మేము పెట్టిన పెట్టుబడులు కూడా రాకుండా పోయే పరిస్థితిలో ఉంది మేము పండే పట్టుకూలు పండించడానికి ఒక కిలోకి 300 నుంచి 350 రూపాయలు ఖర్చులవుతాయి కానీ ప్రస్తుత సమయంలో పట్టుకూలు ధరలు మార్కెట్కి తీసుకెళ్తే కేవలం కిలో 100-150 రూపాయల లోపలే పోతా ఉంది ఈ సమయంలో చాలా నష్టపోతున్నారు రైతులు దీన్ని పట్టునే ఉపాధిగా ఎంచుకున్న రైతులందరూ చాలా నష్టపోతూ ఉన్నారు ఈ షెడ్లు లక్షలు ఖర్చు పెట్టి రేరింగ్ షెడ్లు కట్టుకున్నారు ప్రభుత్వం కూడా కొంచెం ప్రోత్సాహకాలు ఇచ్చింది దానికి మా చేతి నుంచి కూడా డబ్బులు వేసుకొని షెడ్లు కట్టుకున్నాము చాలా మంది నూతనంగా వచ్చిన రైతులు సెరికల్చర్ చేసుకోవాలనేసి షెడ్లు కట్టుకొని మల్బరీ తోటలు పెంచుకున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టిన ఖర్చులు కూడా రాకపోవడం చాలా దురదృష్టకరంగా ఉంది అలాగే చాలా రోజుల నుంచి ప్రభుత్వం నుంచి కూడా కొంచెం ప్రోత్సాహకాలు పెండింగ్లో ఉన్నాయి స్టేట్ వైజ్ చూసుకుంటే అది అప్రాక్సిమేట్లీ ఒక 10 కోట్లు ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే వెంటనే రిలీజ్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను పట్టుగుళ్ల ధరలు పతనం కావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది ఉన్న రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా చితికిపోతున్నారు కొత్త రైతులకు ఈ రంగంలోకి ప్రవేశిస్తే నష్టాలు తప్పవంటూ వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది పంటల సాగు విస్తరణ పెరిగే కొద్దీ సరైన ధరలు లభిస్తాయన్న నమ్మకం కొరవయింది పట్టుగుళ్ల పెంపకం చేపడుతున్న ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేలా పటిష్ట ప్రణాళికను ఆ శాఖ వద్ద లేకపోవడంతో ఈ పరిస్థితి దాపరిస్తోంది ఫలితంగా పట్టు సాగు వైపు నుంచి ఇతర సాగు వైపు పట్టు రైతులు ఆసక్తి చూపి సొంత మల్బెర్రీ తోటలను తొలగిస్తున్నారు
ఇకనైనా జిల్లా పాలన అధికారి స్పందించి పట్టు సాగు చేపడుతున్న ప్రతి రైతుకు సరైన గిట్టుబాటు ధర కల్పించేలా పటిష్ట ప్రణాళికను అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. పట్టుగుళ్ళ ఉత్పత్తికి ప్రభుత్వం గతంలో కిలోకు 50 రూపాయలు చెప్పున ప్రోత్సాహకం అందించేది. అయితే గత రెండేళ్లుగా ప్రోత్సాహక నగదు చెల్లించలేదు కదా. పట్టు రైతులను పట్టించుకునే నాదుడే కొరవయ్యారు. పట్టు రైతులకు ఈ పంటలు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఇతర ఉజ్జాన ఆరుతడి పంటకు సాగుకు అవకాశం లేదు. దీంతో దిక్కు తోచని స్థితిలో రైతులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. పట్టు రైతులు మాట్లాడుతున్నారు. గత 30 సంవత్సరాలుగా మా నాన్న పట్టుగుళ్ళు నడుపుతున్నారు. ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి రేట్లు అధికంగా భారీగా కిందికి పడిపోయినాయి. మినిమం 350 దాకా పోవాల్సింది, ఇప్పుడు 100 రూపాయలు పోతుంది, 100-150 పోతుంది. మేము నెల నెల 600 గుడ్లు మేపుతున్నాము. ఈ దీన్ని నమ్ముకొని మేము షెడ్డు 16 లక్షలు ఖర్చు పెట్టి మీ పురుగు వేరిన షెడ్ కట్టుకున్నాము. ఇప్పుడు దానికి వడ్డీలు కూడా కట్టడానికి కాలేదు. రేట్లు అధికంగా లేకపోవడం వల్ల నెల నెల 600 మేపుతున్నాము, 150 నుంచి 200 పోతుంది. మాకు ఈ ధరలు పోతే కూలోళ్ళకి ఏమివ్వాలి, ఖర్చు దాదాపుగా 60,000 దాకా వస్తుంది. చాకీ డబ్బులు పడట్లేదు. చాకీ డబ్బులు 100 గుడ్లు వచ్చి 3,000 దాకా ఉంది. దానివల్ల మాకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాము. ఇదే రేట్లు కానీ ఉంటే మల్బరీ తోట మొత్తం ఎత్తివేసే పరిస్థితి మాకు చాలా దారుణంగా ఉంది. అందుకని దీనివల్ల గవర్నమెంట్ కానీ సెరికల్చర్ డిపార్ట్మెంట్ కానీ పట్టించుకోవాలని మేము కోరుతున్నాము. రైతుల సంక్షేమం చూడాల్సిన పట్టు పరిశ్రమ శాఖలోని కొంతమంది అధికారులు ముద్దు నిద్రలో ఉండడంతో రైతులు పట్టు సాగుకు స్వస్తి చెబుతున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పాలకుల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు విఫలమవుతున్నారు. మాయం మాటలతో రైతులను మభ్యపెడుతున్నారు తప్ప పట్టు రైతుల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నన్పల్లి పట్టు రైతు. నేను 20 ఏళ్ళుగా చేస్తున్నాను పట్టు రైతు. అంటే మామూలుగా 20 ఏళ్ళ నుంచి బైబల్టీనే వైట్ చేస్తాను. బైబల్టీ వైట్ సీడ్ అంటే విత్తన పువ్వులు చేస్తాను అండి 5 ఏళ్ళుగా. అప్పుడు ఏదో పర్వాలేదు. ఇప్పుడంటే ఒక 6 నెలలుగా ధరలు తగ్గిపోయి ఇప్పుడు లేబర్కి మళ్ళా ఫర్టిలైజర్స్కి ఆ ట్రాన్స్పోర్టేషన్కి కూడా గిట్టుబాటు అవుతూ ఉండలేదు. దీని గురించి 6 నెలలుగా ఇప్పుడు ఇన్సెంటివ్ అనేది ఇంతకు ముందు అంటే సకాలంలో అప్పటికప్పుడు మార్కెట్ పాయింట్ వచ్చి చేస్తామండి, అప్పుడు తృప్తిగా ఉండే ఒక 200 రూపాయలు 150 రూపాయలు అమ్ముతామంటే కూడా 300 రూపాయలు అమ్మినా ఒక 50 350 అప్పటికప్పుడు మనకి చేతుల్లోకి వస్తామంటే, ఇప్పుడు ఏమంటే ఎప్పుడో అది వస్తుందో లేదో అదొకటి. ఇప్పుడు ఒక 8 మంత్స్గా ఇన్సెంటివ్ కూడా లేదు, ఇప్పుడు ఇస్తూ ఉండలేదు. దానికి మనకి డిపార్ట్మెంట్లో కూడా ముందు ఉండేట్లా అధికారులు మమ్మల్ని పట్టించుకుంటా ఉండలేదు. ఇప్పుడు మన విలేజ్లోనే చెప్పుకునే మాత్రం అధికారులకు కన్నా చెప్పుకుంటారు. ఎవరు వచ్చి మధ్యలో ఏడీలు కానీ జేడీలు కానీ ఎవరు మమ్మల్ని వచ్చి పలకరించలేదు. అందుకోసం మా ఊళ్ళో కూడా కొందరు తోటలు తీసే నిర్ణయించుకుంటా ఉన్నారు. సకాలంలో కన్నా మీరు ఆదుకుంటే గవర్నమెంట్కి చేసి రైతులు ఆదుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు వచ్చేసి మన ఫ్యూచర్లో ఇప్పుడు చైనా నుంచి మనకి దిగుమతి లేదండి అంటే మనమని నమ్ముకొని అమెరికా వాళ్ళు ఉన్నారు. మీరు మాత్రం ఇక్కడ చేయండి చేయండి అంటారు. ఇట్లా టైంలో రైతు కష్టంలో ఉన్నటువంటి మాత్రం ఏ రైతులు రైతు దగ్గర కానీ జేడీ గారు కానీ డీడీ గారు కానీ ఎవరు కానీ వచ్చి వాళ్ళకి ఇచ్చేయలేదు, వాళ్ళకి హెల్ప్ చేస్తానే ఉండలేదు. ధరలు బాగా పలుకుతున్నప్పుడు రైతులపై పుట్టుకొస్తున్న ప్రేమ ధరలు తగ్గితే మాత్రం అధికారులు పట్టించుకోరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కష్టాల్లో భరోసా కల్పించలేకపోతున్నారు. కరోనా పట్టు రైతుల పాలిట శాపంగా మారింది. కోల్కోలేని దెబ్బతీసింది. ధరలు పతనావస్థకు చేరాయి. ప్రస్తుత మార్కెట్లో కిలో పట్టుగూళ్లకు 70 నుండి 150 రూపాయల వరకు మాత్రమే రేటు పలుకుతోంది. అసలు కిలో పట్టుగూళ్ల ఉత్పత్తికి 250 నుండి 300 రూపాయల వరకు ఖర్చవుతోంది. కూలీలకు, రవాణాకు, తోట్లకు, కలుపు తీతలకు, ఎరువులకు మొత్తంగా 1,000 రూపాయలు ఖర్చవుతోంది. ప్రస్తుతం పలుకుతున్న మార్కెట్లో ధరలను బట్టి చూస్తే చేతి నుండి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల పక్షంగా ఉన్న ఈ ప్రభుత్వం పట్టు పరిశ్రమల దిగుబడులకు గిట్టుబాటు ధరలతో పాటు రైతన్నకు భరోసా కల్పిస్తారని ఆశిద్దాం.
కనుమనాయనపల్లి గ్రామంలో మల్బరీ సాగుకు చంద్రశేఖర్ రెడ్డి, మంజునాథ రెడ్డి తదితరులు జేసీబీ యంత్ర తొలగిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పట్టు సాగు కొనుమరుగయ్యే పరిస్థితి దాపురిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టు రైతు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా ఈ పంటను సాగు చేస్తున్నప్పటికీ ఇలాంటి దయనీయ పరిస్థితి గతంలో ఎన్నడూ లేవని రైతులు వాపోయారు. కనమనాయనపల్లి పట్టు రైతు చంద్రశేఖర్ రెడ్డి గత 20 ఏళ్లుగా పట్టు పురుగుల మేపుతో పట్టు మేపుతో ఎదుగుతూ ఇప్పుడు ఈ రేట్లు లేని కారణంగా పట్టు రైతులకి ఏమి కూలి కష్టం లేకుండా అప్పులలో కూరుకుపోయి ఇప్పుడు కూలి డబ్బులు రాకుండా ఇన్సెంటివ్లు రాకుండా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రాకుండా ప్రభుత్వం ఇస్తామన్న బ్లీచింగు సున్నము పౌడర్లు ఇవంతా కూడా నిలిపేయడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది అయిపోయి అప్పుల్లో కూరికిపోతా ఉన్నాం. కాబట్టి రేషన్ తోటని తీసేస్తున్నాము. ఏ పట్టించుకునే నాదుడు లేదు. సిరికల్చర్ ఆఫీసర్లు ఎవరు కానీ రైతులను పట్టించుకోవడమే లేదు. ఒక్కరు కూడా ఏమి పరిస్థితి అని అడగడం లేదు. అసలు పులుగులు చూసేదానికి కూడా వస్తాం లేదు. మట్టి అడుగుతూ వస్తా ఉన్నారు. ఏమేమి కూడా అడగడం లేదు. చాలా దారుణంగా ఉంది. కాబట్టి సిరికల్చర్ని మా కనమనాయనపల్లిలోనే ఎక్కువ కనమనాయనపల్లిలోనే ఇప్పుడు చాలామంది తీసేస్తున్నారు. ఈ ఆర్థికంగా ప్రభుత్వం కానీ వీళ్ళు ఉద్యోగస్తులు కానీ అన్నిటిపైన చర్యలు తీసుకొని ఎదుగుదలకు ఇచ్చేస్తే తప్ప సిరికల్చర్ అనేది మళ్ళా మాయమైపోతుంది. కరోనా నేపథ్యంలో అన్ని రంగాలను ఆదుకుంటున్న ప్రభుత్వం పట్టు రైతులను కూడా ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు సిరికల్చర్ ఉండాలంటే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందే. ఉద్యోగస్తులు కూడా మా దగ్గరికి రావచ్చి ఏమి ఎట్లా ఏమేని కనుక్కోవాల్సిందే. వాళ్ళు ఇస్తామన్న సబ్సిడీ కొంచెం కొద్ది గొప్ప అన్న కొంచెం ఇస్తే రైతులు బాగుపడతారు. లేకుండా పోతే రైతులు ఇప్పుడే ఆ అప్పుల్లో కూరికిపోయినారు. చాలా దివాలా అయిపోయినారు. సిరికల్చర్ అంటేనే మాకు ప్రాణము. సిరికల్చరే ఇప్పుడు మమ్మల్ని ముంచేసినట్లా అయిపోయింది. రేట్లు 150 రూపాయలు ఈరోజు. 150 రూపాయలు కూడా గుళ్ళు ఎత్తడం లేదు. మదనపల్లి పోతే 150, పలమనేరు పోతే 120. ఉప్పు మగ్గుళ్ళే వద్దు ఉంటారు. మార్కెట్ పెట్టుకుని గుళ్ళు రావద్దు ఉంటారు. దానివల్ల రైతులందరికీ విరక్తి చెందిపోయింది. ఇప్పుడు కూడా పట్టుగోళ్ళు ఉన్నాయి. 2-3 రోజుల్లో మార్కెట్ అది కూలి కష్టం కూడా రాదు. దానివల్ల సిరికల్చర్ని మా ఊర్లో 10-20 మంది రైతులు ఈరోజు ఎత్తేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చెల్లించాల్సిన ప్రోత్సాహక రాయితీ నగదుతో పాటు కిలోకు 150 రూపాయల ప్రోత్సాహక రాయితీ పెంచి ఆపత్కాలంలో ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే పట్టు సాగు కనుమరుగయ్యే పరిస్థితి దాపురిస్తోంది. కరోనా నేపథ్యంలో అన్ని రంగాలను ఆదుకుంటున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టు రైతులను కూడా ఆదుకోవాలని ఆశిద్దాం. ఇక ఇది ఇవాల్టి 19 న్యూస్ స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.